हेलो फ्रेंड्स, मनम इक्कड़ चूस्तुन्नाम वेंचुरी अंड फिल्ट्रेशन यूनिट रेंडु कंबाइंड गा। सो मनम दीनी द्वारा एं चेस्तामंटे ई जीवामृतं गानी गो कृपामृतं गानी मनम ई योक्क वेंचुरी अंड स्क्रीन गार्ड असेंबली सिस्टम द्वारा ड्रिप की गानी लेदा पोलानिकि गानी कूरगाय चेट गानी पंपिंचुकोनेनिकि वीलुगा इदि उंटुंदन्नमाट। सो मनम इक्कड़ चूसिनट्लयिते ई योक्क पार्ट इक्कडि नुंडि मोदलै ఇలా తిరిగి ఇక్కడ వరకు ఉంది కదా, ఈ యొక్క సిస్టమ్ని వెంచురీ సిస్టమ్ అంటారు. ఇక్కడ నుండి కంటిన్యూషన్లో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ వాటర్ అనేది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒకటి స్క్రీన్ ఫిల్టర్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది సన్నని తీరలాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు బోర్లో వచ్చే ఇసుక కానీ చెత్తని కానీ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ ఫిల్టర్ చేసి మనకు ఇటువైపు కిందికి పంపించడం జరుగుతుంది. సో ఇటు నుంచి డ్రిప్కు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాటర్ అనేది నీట్గా ఫిల్టర్ అయిపోయి సో డ్రిప్లో ఇసుక కానీ తట్టకుండా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మనము ఈ డ్రిప్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఈ వెంచర్ సిస్టాన్ని ఉపయోగించుకొని మన పంటలకు కావాల్సినటువంటి గోకృపాంతం కానీ జీవామృతాన్ని కానీ లేదా వేరే ఇతర మెడిసిన్ని కానీ మనం పంపిణీ చేయవచ్చు సులభంగా. అదే విధంగానే మనం ఇక్కడ చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే వెంచర్ సిస్టమ్ ఉందో దీనికి ఒక స్క్రూ టైప్ ఆఫ్ గేట్ వాల్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఒకటి ఇక్కడ ప్రెషర్ మానిటర్ చేయడానికి ఒక మీటర్ ఉంటుంది. దీంట్లో 1 నుంచి 7 వరకు ఉన్నాయి. ఇది బార్ యూనిట్లు తెలుపుతారు. దీని ప్రెషర్ కనుక 1 కన్నా ఎక్కువైతే పైప్లో వాటర్ ప్రెషర్ ఎక్కువైతుంది. ఇక్కడ గేట్ వాల్స్ బంద్ చేసినాయని అర్థము. వాటర్ వెళ్ళట్లేదు కాబట్టి అది పగిలిపోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ ప్రెషర్ మానిటర్ చేసుకోవాలి. 1 లోపే ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి ఎప్పుడు కానీ. సో దీని నుంచి ఎట్లా పంపించవచ్చు అంటే ఇక్కడ 2 గేట్ వాల్ ఉంటాయి వెంచూరిలో. సో ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది ఈ మెయిన్ పైప్ లైన్ నుండి దీంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా అటువైపు బయటకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంత హై ప్రెషర్తో వెళ్తుందో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడున్న 2వ గేట్ వాల్ని కూడా ఓపెన్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే వాటర్ అనేది ఇటు నుంచి ఇటువైపు పైప్లోకి వెళ్తుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్క్రూ టైప్ ఆఫ్ గేట్ వాల్ ఉంటుంది కదా, దాన్ని స్లోగా టైట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. సో అలా టైట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది మనకి ఇక్కడ చూపించబడిన పైప్లో ఫ్లో అనేది తగ్గుతుంది. తగ్గి ఏమవుతుంది అంటే బైపాస్ అవుతుంది. ఇటువైపు ఉన్న పైప్లోంచి ఈ విధంగా మళ్ళీ మెయిన్ పైప్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాటర్ డైరెక్షన్ అనేది మారుతుంది కాబట్టి మారిన వాటర్ డైరెక్షన్ నుంచి రివర్స్ ఫ్లో ఎయిర్ అనేది రివర్స్ ఫ్లో అవుతుంది. సో ఏ గాలి అనేది రివర్స్ లోపలిగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇటు నుంచి వాటర్ ఇటు లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ జనరేట్ చేయబడ్డ రివర్స్ ప్రెషర్ అనేది లోపల ఉన్నటువంటి సొల్యూషన్ని లాగుతుంది అన్నమాట. బ్యారిల్లో ఉన్న సొల్యూషన్ని రివర్స్గా లాగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు సౌండ్ కూడా వినబడుతుంది. సో ఈ సొల్యూషన్ని దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా చూడొచ్చు దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా బ్యారిల్లో ఉన్న 200 లీటర్లు మొత్తం వాటర్తో కలిసి నీటితో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా 1000 లీటర్లు అయినా కూడా సులభంగా మనం పొలంలోకి కానీ ఎక్కడికి మోసుకుపోకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా 1000 లీటర్లు ఈ విధంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంతకీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క వెంచురీ అండ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఈ రెండు మనకు ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేయబడినాయి. ఒకవేళ కేవలం వరికి మాత్రమే పంపించాలనుకుంటే ఇది మాత్రం సరిపోతుంది. డ్రిప్ కూడా పంపించాలనుకుంటే ఇది కంపల్సరీ అవసరం అన్నమాట, వాటర్ని ఫిల్టరేషన్ చేయాలి కాబట్టి. సో ఈ రెండు సిస్టంలు మనకు నెటఫిన్ కంపెనీవి. దీని యొక్క విడత వచ్చేసి ప్రస్తుతానికి 3 ఇంచులు అన్నమాట. ఇదే కాకుండా 2 ఇంచు 2.5 ఇంచు కూడా దొరుకుతాయి. సో 3 ఇంచుల విడుతున్నటువంటి ఈ యొక్క సిస్టమ్ యొక్క ధర మొత్తం ఈ రెండింటి కలిపి 8500. ఇది కాకుండా కేవలం మనకు వెంచూరి అయితే మార్కెట్లో 2500 3000 రూపాయల్లో వివిధ కంపెనీలు అవి మనకు దొరుకుతాయి అన్నమాట. సో
ప్రతి రైతుకు మెడిసిన్ పంపించడానికి కానీ జీవామృతం కానీ గోకృపామృతం కానీ ఇంకా ఏదైనా పుల్లటి మధ్య కానీ ఫీల్డ్కి పంపించాలంటే ఇది ఒక సులభతరమైనటువంటి ఆప్షన్ అన్నమాట. ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా, పొలంలోకి దిగని అవసరం లేకుండా ఈ విధంగా మనము వేలాది లీటర్లు ఒడ్డు మీద నుండే పంపించవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మనం చూసుకున్నాం వివిధ రకాలుగా గేట్ వాల్స్ అమర్చబడి, సో ఎటువైపు అంటే అటువైపు మనకు సొల్యూషన్ పంపించడానికి వీలుగా ఇదంతా మనకు మణిపూర్ బ్లాక్ ఇక్కడ దాదాపు ఒక 4.5 ఎకరాలు వేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూడొచ్చు, సో ఇదంతా ఫీల్డ్కు ఇప్పుడు మనం పంపిస్తున్నటువంటి గోకృపామృతం అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది హబ్షిపూర్ గ్రామంలో జరుగుతుంది, సిద్దిపేట జిల్లా. సో నేను వచ్చేసి నాగరాజు, న్యాచురల్ ఫార్మర్, 8897875056. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.